సమస్య ఇక్కడ స్పష్టంగా ఉంది అన్నటువంటి విషయం ఈ రోజు కాదు నిన్న ట్రైనీ కలెక్టర్ గారు ఈ హాస్పిటల్ కు విజిట్ వచ్చినప్పుడు ట్రైనీ కలెక్టర్ గారికి వచ్చేసి సమస్యను చెప్పాము ట్రైనీ కలెక్టర్ గారు వాళ్ళని పిలిపించారు ఆక్సిజన్ సమస్య ఎందుకు వచ్చింది ఏమని నిన్న కనుక్కున్నారు కనుక్కున్నారు ఆక్సిజన్ సమస్య ఏమేంటంటే వాళ్ళు పవర్ పోతే ఆక్సిజన్ రాస్తారు అన్నారు కానీ అది అవాస్తవం నిన్న గాన కలెక్టర్ గారు సార్ జాయిన్ ట్రైనీ కలెక్టర్ సార్ వాళ్ళ మీద కరెక్ట్ చర్యలు తీసుకొని ఉండింటే ఈ రోజు 15 మంది వ్యక్తులు చనిపోయేటువంటి వాళ్ళే కాదు సో వాళ్ళ మీద సరైన చర్యలు జరగలేదు కాబట్టి ఈ రోజు చావులు జరిగినాయి అదే అలసత్వంగా అప్పుడు ఉన్నటువంటి సిబ్బంది వచ్చేసి ఆక్సిజన్ గా స్పందించలేదు స్పందించకపోవడం వల్ల 90 శాచ్యురేషన్ ఉన్నటువంటి పేషెంట్ కూడా క్రమంగా 70 50 40 30 వస్తూ చనిపోవడం జరిగింది కళ్ళ ముందరే కొట్టుమిట్లాడుతూ సుమారుగా 10 మంది పేషెంట్లు ఒక్కసారిగా చనిపోయినారు ఒకే వార్డులోనే 6 మంది పేషెంట్లు చనిపోయినారు వాళ్ళని అడిగినప్పటికీ టెక్నికల్ టీం రావాలి ఆక్సిజన్ టీం రావాలి అంటున్నారు డాక్టర్ అక్కడ ఉన్నటువంటి నర్సులు చేతులు ఎత్తేశారు డాక్టర్లు చేతులు ఎత్తేశారు ఆక్సిజన్ రావాలి అన్నారు కానీ అక్కడ స్పష్టంగా లోపం ఏంటంటే వెంటిలేటర్ ఉన్నటువంటి చోట సీ క్యాప్ వెంటిలేటర్ ఉన్నటువంటి చోట నార్మల్ సిలిండర్స్ గాని పెట్టి ఉండి ఉంటే నార్మల్ సిలిండర్ గాని అక్కడ ఉన్నటువంటి క్యాప్ గాని పెట్టి ఉండి ఉంటే ఇన్ని చావులు జరిగేటువంటివి కావు ఆ సిలిండర్లు లేకపోవడం వల్లనే 10 మంది చనిపోయారు నాకు తెలియదు సార్ మా వార్డులో అయితే 6 మంది చనిపోయినారు పక్క వార్డులో వచ్చేసి ఒక ముగ్గురు అని చెప్తున్నారు ఇంకా మిగతా వార్డులలో ఎంత మంది చనిపోయినారో స్పష్టంగా అయితే తెలియదు ఇంకా కొద్దిసేపటికి స్పష్టంగా మీకు ఫిగర్ అయితే ఒక ఫిగర్ మీకు స్పష్టంగా వస్తుంది కొంత సమయానికి ఊహాగానాల కంటే స్పష్టంగా కళ్ళ ముందు చూసినటువంటివి అయితే 9 దాకా కేసెస్ మేము చూసాము ఇక్కడ ఒక 6 అక్కడ ఒక 3 అయితే వాటిని వేరే వేరే కారణాలు చూపొచ్చు కానీ వాస్తవమైనటువంటి కారణం ఏంటి అంటే ఆక్సిజన్ అనేటువంటిది వాస్తవమైనటువంటి కారణం అది సో ఇది అక్కడ జరిగినటువంటిది సో ఈ కింది స్థాయి సిబ్బంది నా పేరు భాష కింది స్థాయి సిబ్బందిగా సరిగా పనిచేయకపోవడం వల్లనే గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది గవర్నమెంట్ స్పందించి ఇక్కడ జరిగినటువంటి లోపాన్ని సరిచేసి మరిన్ని ప్రాణాలను రక్షించాల్సిందిగా కోరుతున్నాం ఎన్నో ప్రాణులు ఉన్నాయి దాదాపు 72 వెంటిలేటర్ల పైన పేషెంట్లు ఉన్నారు సో మిగతా వాళ్ళనన్నా కూడా కాపాడాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్।